everyone. Welcome to Telugu Script Tutorials. This is Chandrakala. ఈ రోజు నుండి మనం కొత్త సబ్జెక్ట్ డిబిఎంఎస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ డిబిఎంఎస్ సంబంధించినటువంటి కంప్లీట్ ట్యూటోరియల్ ని మీకు అందిస్తాను. అందులో భాగంగా ఈరోజు డిబిఎంఎస్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. డిబిఎంఎస్ స్టాండ్స్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి. డిబిఎంఎస్ గురించి మనం నేర్చుకోవడానికి ముందు కొన్ని పదజాలాల గురించి మనం తెలుసుకోవాలి. అంటే డిబిఎంఎస్ దృష్ట్యా వాళ్ళు దీన్ని ఎలా నిర్వచించవచ్చు, అంటే ఇక నిర్వచనాలు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ అంతా కూడా ఇప్పుడు కొద్దిగా తెలుసుకుందాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు దాట్, మన ఛానల్ ఎవరన్నా సరే మొదటిసారిగా చూస్తూ ఉంటే నేను చెప్తున్నటువంటి క్లాసెస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసేటటువంటి లేటెస్ట్ క్లాసెస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి. అలాగే ఈ క్లాస్ కి ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. డిబిఎంఎస్ డిబిఎంఎస్ స్టాండ్స్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి ఎట్లా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ
ప్రాసెస్ అనేసి చెప్పినాం. ఇంకొక పదం నిర్వచనం ప్రాసెస్. ప్రాసెస్ అంటే ఏంటి? ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ది మ్యానిపులేషన్, ది మ్యానిపులేషన్ ఆఫ్ డేటా. డేటా అంటే ముందు నిర్వచనం చెప్పా, మనం తీసుకునేటువంటి డేటాని మ్యానిపులేషన్ చేయడానికి ఏమంటామంటే ప్రాసెస్ అనేసి చెప్పచ్చు. మరి మ్యానిపులేషన్, మ్యానిపులేషన్ మీన్స్ వాట్? మ్యానిపులేషన్ మీన్స్ చేంజింగ్ ది డేటా ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్. ఒక రూపంలో ఉన్నటువంటి డేటాని మరొక రూపంలోకి మార్చడాన్ని ఏమనొచ్చు అంటే మ్యానిపులేషన్. మ్యానిపులేషన్ ఇస్ నథింగ్ బట్ ప్రాసెస్ అనేసి చెప్పచ్చు. ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ వీ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ మెంట్ బై ఇన్ఫర్మేషన్? అకార్డింగ్ టు డిబిఎంఎస్ టెర్మినాలజీ దేర్ ఆర్ సో మచ్ డిఫరెంట్ మీన్స్ బిట్వీన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. డిబిఎంఎస్ ప్రకారంగా డేటాకి ఇన్ఫర్మేషన్ కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. జనరల్ గా మనం మాట్లాడేటప్పుడు జనరల్ గా ఏదైనా విషయాల గురించి మాట్లాడేటప్పుడు డేటా అన్నా ఇన్ఫర్మేషన్ అన్నా రెండు ఒకటేగా కన్సిడర్ చేస్తూ ఉంటాం. కానీ డిబిఎంఎస్ టెర్మినాలజీ ప్రకారం డేటా అనేది వేరు, ఇన్ఫర్మేషన్ అనేది వేరు. వీరిటి మధ్య చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రాసెస్ జరగడానికి ముందు ఉన్నదాన్ని ఏమంటారంటే డేటా అంటారు, విచ్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్, దానికి ఎటువంటి మీనింగ్ ఉండదు. అలా కాకుండా ది ప్రాసెస్డ్ డేటా ఈజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. ప్రాసెస్ జరిగిపోయినటువంటి డేటాని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ అంటారు. ప్రాసెస్ జరగడానికి ముందు ఉన్నదాన్ని డేటా అంటాము. ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత వచ్చినటువంటి ఫైనల్ రిజల్ట్, ప్రాసెస్ జరగక వచ్చినటువంటి ఫైనల్ రిజల్ట్ దట్ ఈస్ నథింగ్ బట్ అవుట్పుట్, దాన్ని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ అనేసి అంటారు. ఓకే, ఇంకా మనకి డేటాకి ఇన్ఫర్మేషన్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి, మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అనేది నేను తర్వాత ఫర్దర్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మన బేసిక్ అంటే ఫస్ట్ డేటా అంటే ఏమి, ప్రాసెస్ అంటే ఏమి, మ్యానిపులేషన్ అంటే ఏమి, ఇన్ఫర్మేషన్ అంటే ఏమి ఇలా చూసాం కదా. మరి ఇక్కడ డేటా అంటే నిర్వచనం చూసాం. డేటా ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఒక స్టూడెంట్ కి సంబంధించి డేటా కలెక్ట్ చేయాలనుకోండి. స్టూడెంట్ నంబర్ కావచ్చు, అతని నేమ్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఫోన్ నంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇలా ఆ స్టూడెంట్ కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ మనం గ్యాదర్ చేయడానికి ఏమంటామంటే డేటాగా కన్సిడర్ చేయవచ్చు. సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఫర్దర్ క్లాసెస్ లో మనం ఇంకా డీప్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి డేటా ఇన్ఫర్మేషన్ బేసిక్ గా డెఫినేషన్స్ ఏంటి అనేది చూసాం. నౌ వాట్ ఈస్ మీన్ బై డేటాబేస్? మరి డేటాబేస్ అంటే ఏంటి? డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నాం కదా. జస్ట్ ఇక్కడ మన ఇంట్రొడక్షన్ క్లాస్ లో జస్ట్ నిర్వచనం మాత్రమే, డెఫినేషన్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. తర్వాత ఫర్దర్ గా క్లాసెస్ లో పూర్తిగా ఇన్ డెప్త్ గా వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో డేటా అంటే తెలుసుకున్నాం. నౌ వాట్ ఈస్ మీన్ బై డేటాబేస్? డేటాబేస్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై డేటాబేస్? డేటాబేస్ ఈస్ నథింగ్ బట్ ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్, డేటాబేస్ ని ఎలా నిర్వచించవచ్చు అంటే ఈస్ నథింగ్ బట్, డేటాబేస్ ఈస్ నథింగ్ బట్ an organized collection of logically related data without having any redundancy means duplication. Without having any redundancy stored in one place, and accessed by multiple users at a time. ఓకే సార్, చాలా మంది కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. డేటాబేస్ ఎలా నిర్వచించుంటుంది చూడండి,
and organize a collection of logically related data. ఇప్పుడు నేను ఇంతకు ముందు స్టూడెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను. స్టూడెంట్ ఎగ్జాంపుల్ దగ్గర చూడండి, అక్కడ నేను జస్ట్ ఊరికే సమ్ అతని సమ్ డేటా ఏదైనా కలెక్ట్ చేస్తున్నాను అనుకోండి. ఇలా వన్ రామ్ ఎయిటీన్ అనే రాశాను. ఇప్పుడు ఏంటిది వన్ అంటే ఏమి, రామ్ అంటే ఏమి, ఎయిటీన్ అంటే ఏమి, ఓకే వన్ అంటే ఏదైనా సపోజ్ మనం గెస్ చేయొచ్చు, ఏదైనా రోల్ నంబర్ ఏదైనా ఉండొచ్చు, రామ్ అంటే పేరు, ఎయిటీన్ అంటే ఏమి, అతని యొక్క మార్క్సా లేకపోతే అతని ఏజా ఏంటి, ఆ విషయం మనకు తెలియదు. అంటే ఇక్కడ డేటా జస్ట్ మనం డేటా కలెక్ట్ చేస్తాం ఈ విధంగా ఎనీ మీనింగ్, ఇక్కడ దీనికి ఎటువంటి మీనింగ్ లేదు. అలా కాకుండా ఇప్పుడు నేను స్పెసిఫై చేశాను అనుకోండి, రోల్ నంబర్, నేమ్, తర్వాత ఇక్కడ ఏజ్ అని స్పెసిఫై చేశాను. ఇప్పుడు మనకు తెలుస్తుంది హియర్ వన్ ఈస్ నథింగ్ బట్ రోల్ నంబర్ ఆఫ్ ది స్టూడెంట్, రామ్ ఈస్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, ఎయిటీన్ ఈస్ నథింగ్ బట్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్. ఈ విధంగా మనము నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ ని స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నంబర్ టూ ఈ విధంగా స్టోర్ చేస్తాం. ఓకే, ఈ విధంగా మనం కలెక్ట్ చేస్తున్నాం డేటాని. ఇలా కలెక్ట్ చేసేటప్పుడు ఒక్కసారి కలెక్ట్ చేసినటువంటి డేటాని మళ్ళీ రిపీటెడ్ గా కలెక్ట్ చేయకూడదు, రిపీటెడ్ డేటాని స్టోర్ చేయకూడదు. అండ్ ఆర్గనైజ్ ద కలెక్షన్ ఆఫ్ లాజికలీ రిలేటెడ్ డేటా. ఇక్కడ మన స్టూడెంట్ ఒక కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, స్టూడెంట్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, నాన్ టీచింగ్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ అనేది ఉంటాయి. రకరకాల వాళ్ళకి సంబంధించినటువంటి డేటాని మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ కాలేజ్ కి లేదా ఆ యూనివర్సిటీ లేదా ఆ హాస్పిటల్ ఏదైతే లేదా ఒక బ్యాంక్ మనకి పర్టికులర్ ఏదైనా తీసుకోండి దానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఎంటైర్ డీటెయిల్స్ అంతా కలిపి ఒక సెంట్రల్ లొకేషన్ లో స్టోర్ చేస్తాం. An organized collection of logically related data. ఒక ఆర్గనైజ్ సంబంధించినటువంటి మొత్తం డేటా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఏవైతే అన్నింటినీ కూడా కలిపి స్టోర్ చేయడం. ఆ స్టోర్ చేసేటప్పుడు ఎలా అంట, వితౌట్ హ్యావింగ్ ఎనీ రిడెండెన్సీ. దాంట్లో రిడెండెన్సీ మీన్స్ డూప్లికేషన్. రిడెండెన్సీ అనేది కొత్త పదం మనం డీవీఎంఎస్ లో యూజ్ చేస్తాము. రిడెండెన్సీ ఇస్ నథింగ్ బట్ డూప్లికేషన్. అక్కడ డూప్లికేషన్ ఆఫ్ డేటా అనేది ఉండకూడదు. అలా డూప్లికేషన్ డేటా అనేది లేకుండా స్టోర్ ఇన్ వన్ ప్లేస్, ఆ డేటా అంతా కూడా ఒక లొకేషన్ లో స్టోర్ చేసి తర్వాత ఆ డేటాని ఆల్ ఆథరైజ్డ్ యూజర్స్, ఎవరైతే ఆథరైజ్డ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మోర్ దెన్ వన్ పర్సన్ అంటే మల్టిపుల్ యూజర్స్, చాలా మంది కూడా ఆ డేటాని ఒకేసారి యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఆల్ ఆథరైజ్డ్ యూజర్స్ కెన్ యాక్సెస్ ది డేటా ఫ్రమ్ ఏ డేటాబేస్ అట్ ఏ టైం. ఒకే సమయంలో ఆథరైజ్డ్ యూజర్స్ అందరూ కూడా ఆ డేటాబేస్ లో ఉన్నటువంటి డేటాని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా క్రియేట్ చేస్తుందని ఏమంటారు, డేటాబేస్ అంటారు. An organized collection of logically related data without having any redundancy stored in one place and accessed by multiple users simultaneously is called database. Okay, next. Okay, ఇక్కడ మనం డేటాబేస్ అంటే ఏం చెప్తున్నాం, డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఒక సెంట్రల్ లొకేషన్ లో స్టోర్ చేసి పెట్టడం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? డేటా అంటే ఆల్రెడీ చూసాం, రా ఫ్యాక్ట్స్ అని చెప్పినాం. ఓకే, అయిపోయింది. తర్వాత అవన్నీ తీసుకొచ్చి ఒక సెంట్రల్ లొకేషన్ లో ఒక చోట అన్ని కూడా స్టోర్ చేసి పెడుతున్నాం. తర్వాత నెక్స్ట్ టెక్నాలజీ ఈస్ డిబిఎంఎస్. నెక్స్ట్ వన్ ఈస్ డిబిఎంఎస్. డిబిఎంఎస్ డిబిఎంఎస్ స్టాండ్స్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డిబిఎంఎస్ ఈజ్ ఏ కమర్షియల్ సాఫ్ట్వేర్ సిస్టమ్. డిబిఎంఎస్ ఈజ్ ఏ కమర్షియల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ విచ్ క్యాన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఏ డేటాబేస్. డేటాబేస్ మనం రాసేటప్పుడు షార్ట్ ఫామ్ లో డిబిఎంఎస్ రాసేస్తూ ఉంటాం. డిబిఎంఎస్ లో ఎక్కువగా డేటాబేస్ అనే పదాన్ని డిబి షార్ట్ ఫామ్ గా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. విచ్ కెన్ యూజ్ టు క్రియేట్ ఏ డేటాబేస్, టు ఇన్సర్ట్ డేటా ఇన్ టు ఏ డేటాబేస్, టు మోడిఫై డేటా ఇన్ ఏ డేటాబేస్, టు రిమూవ్ డేటా ఫ్రమ్ ఏ డేటాబేస్, అండ్ ఫైనలీ టు మెయింటైన్ ఏ
ఇంజనీర్ డేటాబేస్. ప్రీవియస్ డెఫినేషన్ లో మనము డేటాబేస్ అంటే మొత్తం డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఒక సెంట్రల్ లొకేషన్ లో స్టోర్ చేసి పెట్టడం. అలా స్టోర్ చేయడానికి మనం ఉపయోగించే సాఫ్ట్వేర్ ఏంటి అంటే డిబిఎన్ఎస్. డిబిఎన్ఎస్ ఈజ్ ఏ కమర్షియల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ విచ్ కెన్ బి యూజ్డ్. ఇట్ ఈస్ ఏ కమర్షియల్ సాఫ్ట్వేర్ సిస్టమ్, దట్ మీన్స్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ వేరియస్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. రకరకాల అప్లికేషన్స్ లో ఈ డిబిఎన్ఎస్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించి మనం ఏం చేస్తాము అంటే వీ కెన్ క్రియేట్ డేటాబేసెస్. డేటాబేసెస్ ని క్రియేట్ చేయవచ్చు. డేటాబేసెస్ ని క్రియేట్ చేసిన తర్వాత వాటిలో వాల్యూస్ ని యాడ్ చేయడం కానీ, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వాల్యూస్ ని ఏదైనా మోడిఫై చేయడం కానీ, లేదా మనకి ఏదైనా అవసరమైనటువంటి వాల్యూస్ ని రిమూవ్ చేయడం కానీ, అప్ టు డేట్ గా డేటాబేస్ ని మెయింటైన్ చేస్తా రావడానికి యూజ్ చేసేటటువంటి సాఫ్ట్వేర్ డిబిఎంఎస్. డిబిఎంఎస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. మరి డిబిఎంఎస్ ని డైరెక్ట్ గా మనం సిస్టమ్ మీద ఇంప్లిమెంట్ చేయగలమా? సిస్టమ్ మీద డైరెక్ట్ గా డిబిఎంఎస్ ని ఉపయోగించుకొని ఈ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసుకోగలమా అంటే చేయలేదు. RDBMS stands for Relational Database Management System. Relational Database Management System. This is the only software which can be used for implementing DBMS systematically. అంటే మన సిస్టమ్ మీద డిబిఎంఎస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగించేటటువంటి సాఫ్ట్వేర్ ఏంటి అంటే RDBMS. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ డిబిఎంఎస్ ఫర్ ఇంప్లిమెంటింగ్ డిబిఎంఎస్ సిస్టమాటిక్. ఓకే, ఇక్కడ మనకి ఈ డిబిఎంఎస్ లేదా ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ కి ఎగ్జాంపుల్స్ కి ఏం చెప్పొచ్చు అంటే ఎగ్జాంపుల్స్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ కి ఎగ్జాంపుల్స్ ఆరకల్, ఎస్క్యూఎల్, మై ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ సర్వర్, DB2, ఇలా రకరకాల సాఫ్ట్వేర్స్ గా ఉపయోగించుకుని మనం ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ని సిస్టమేటిక్ గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. వీటి గురించి ఇంకా ఫర్దర్ క్లాసెస్ లో ఇంకా డీప్ గా తెలుసుకుందాం వీటి గురించి. దీస్ ఆర్ ది బేసిక్ టర్మినాలజీస్. ఫస్ట్ వీ హావ్ టు నో వాట్ ఈస్ మీన్ బై డేటా, వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్. డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏమి. ఈ రెండు ఒకే పదంగా మనం యూస్ చేయొచ్చు. డిబిఎంఎస్ అంటే చేయకూడదు, చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రాసెస్ జరగడానికి ముందు ఉండదాన్ని డేటా అంటాం, జరిగిన తర్వాత దాన్ని ఇన్ఫర్మేషన్ అంటాము. తర్వాత మనం కలెక్ట్ చేసిన డేటా అంతా కూడా ఒక సెంట్రల్ లొకేషన్ లో స్టోర్ చేసి పెడతాం, దాన్ని డేటాబేస్ అంటాం. ఆ డేటాబేస్ ని క్రియేట్ చేసి వాటి మీద రకరకాల ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటి అంటే డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దాన్ని సిస్టమేటిక్ గా ఇంప్లిమెంట్ చేయడానికి మనం RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని ఉపయోగించుకుంటాం. ఓకే, దిస్ ఈస్ సమ్ ఆఫ్ ది ఇంట్రడక్షన్ పాయింట్స్ ఆఫ్ దట్ మీన్స్ ఇంట్రడక్షన్ టెర్మినాలజీస్ ఆఫ్ డిబిఎంఎస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.